హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్తం వ్లాగ్స్. నేను నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశానండి, మేము నర్మదా పుష్కరాలకి ఒక 5 డేస్ ట్రిప్ వచ్చామని. ఇవాళ మేము వచ్చిన ట్రిప్లో డే 2. మేము ఇవాళ మా రూమ్కి దగ్గరలో ఉన్న ఘాట్కి వెళ్ళాము. లాస్ట్ వీడియోలో మేము నర్మదాపురంలో శతానీ ఘాట్కి వెళ్ళామని చెప్పాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు మేము మా రూమ్కి దగ్గరలో వివేకానంద ఘాట్ ఉంటే ఆ ఘాట్కి వెళ్ళామండి. వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు ఇక్కడ కూడా చాలా స్టెప్స్ ఉన్నాయండి, బట్ శతానీ ఘాట్తో కంపేర్ చేస్తే స్టెప్స్ హైట్ కొంచెం తక్కువ ఉంది, ఈజీగా ఉంది ఎక్కడానికి దిగడానికి. ఈ ఘాట్లో మళ్ళీ మేము స్నానం చేసి చేసుకోవాల్సిన పూజలు అవన్నీ చేసేసామండి. ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి బయటికి వెళ్తే, లైక్ రామాలయం ఉంది, కృష్ణ భగవాను టెంపుల్ ఉంది, ఇంకా అమ్మవారి టెంపుల్, అట్లా కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మేము కొంచెం పండిత్జీకి కొన్ని కొన్ని దానాలు చేసాము. అన్నీ అయిపోయి మళ్ళీ ఇంకా నర్మదాపురం నుండి రిటర్న్ అయిపోయామండి. అండ్ ఈ ఘాట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చేపలు ఫుల్గా ఉన్నాయండి. అసలు స్టెప్స్ మీద మనకి వాటర్ ఒక 3 స్టెప్స్ దిగాలి, ఆ 3 స్టెప్స్ మీదే మనకి చేపలు కనిపిస్తున్నాయి ఫుల్గా. మనం ఏదైనా ఫుడ్ లైక్ బియ్యం పిండి అట్లాంటి ఫుడ్ ఏమన్నా వేస్తే చేపలు చూడండి ఆ ఫుడ్ కోసం ఎట్లా గుంపులు గుంపులుగా వస్తున్నాయో, అది చాలా బాగుంది. నిన్న శతానీ ఘాట్లో మేము ఈవినింగ్ టైం వెళ్ళాము, అక్కడైతే ఆ టైంలో మాకు చేపలు అవేం కనిపించలేదు, కానీ ఇది మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చాము మేము, 5:30 కల్లా వచ్చాము. అసలు చేపలు ఫుల్ ఉన్నాయండి, చూడడానికి చాలా బాగుంది. మేము నర్మదాపురంలో పుష్కర స్నానము, పూజలు అలా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి భీంబెట్కా కేవ్స్కి వెళ్ళామండి. భీంబెట్కా కేవ్స్ నర్మదాపురం నుండి 35 కిలోమీటర్స్ వస్తుంది. ఆ కేవ్స్ ఆదివాసీల టైంలో కేవ్స్ అంట, ఆదివాసీలు ఆ కేవ్స్లో ఉన్నారంట. అండ్ అవి హ్యాండ్ ప్రింటెడ్ రాక్ షెల్టర్స్ అంటండి, అంటే వాటి మీద ప్రింట్స్, అప్పటి జీవన శైలి విధానాన్ని వాళ్ళు బొమ్మల రూపంలో వేశారంట ఆదివాసీలు. ఆ కేవ్స్కి అది ఫేమస్. ఇవి చాలా పురాతనమైన కేవ్స్ అండి. ఆ కేవ్స్ అన్నిట్లో ఎర్లియెస్ట్ కేవ్ అంటే 10,000 BC క్రితందంటండి. 10,000 BC ఎర్లియెస్ట్ కేవ్ అంటే ఇంకా పాతవి, ఇంకా పురాతనమైనవి. అవి ఎప్పటి నుంచి ఉన్నాయో కూడా కరెక్ట్గా తెలియదంటండి. మనకిక్కడ ప్రతి కేవ్ దగ్గర ఆ కేవ్లో ఎట్లాంటి బొమ్మలు ఉన్నాయి అండ్ ఆ కేవ్ ప్రత్యేకత ఏంటి అనేది స్టార్టింగ్లో ఒక రాక్ మీద చెక్కి ఉందండి. అండ్ తర్వాత మనకి ఆడియో లైబ్రరీ వినడానికి ఒక స్కానర్ ఉంది, సో ఆ స్కానర్తో మనం స్కాన్ చేసుకుంటే ఆడియో లైబ్రరీ కూడా వస్తుందంటండి. అండ్ అక్కడ మనకి గైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు, హిందీ అండ్ ఇంగ్లీష్లో గైడ్స్ అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఈ కేవ్లో చూడండి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కొన్ని యానిమల్స్ బొమ్మలు, అట్లాగా అన్ని కేవ్స్లో యానిమల్స్ బొమ్మలు లేకపోతే మనుషులవి అప్పటి జీవన శైలి విధానానికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. ఎప్పుడూ పురాతనమైనవి కాబట్టి అంత ఈజీగా కనిపించేటట్లు లేవు కొన్ని కొన్ని కేవ్స్లో, మనం జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తాయండి కొన్నిట్లో, కొన్ని ఈజీగానే కనిపించేస్తున్నాయి. అండ్ అదంతా అడవి ప్రాంతం కాబట్టి మనకి చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది, నేచర్ లవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నడవగలగాలండి, మనం ఎంత నడవగలిగితే అంత ఎక్స్ప్లోర్ చేయగలము, నడవలేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎప్పుడైనా ఈ కేవ్స్కి వెళ్ళాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ వాటర్ కూడా అవైలబుల్గా లేదండి, మేము వెళ్ళిన టైంలో వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలి. అండ్ ఫుడ్ కూడా మనకి కేవ్స్ స్టార్టింగ్లో ఒక మధ్యప్రదేశ్ టూరిజం రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. వన్స్ ఆ రెస్టారెంట్ దాటిన తర్వాత మనకి చెక్ పోస్ట్ వస్తుంది, ఆ చెక్ పోస్ట్ దగ్గర మనం టికెట్స్ తీసుకుంటాము. టికెట్స్ తీసుకున్నాక కేవ్స్ దగ్గరికి మనకి ఒక 5 to 10 minutes జర్నీ ఉంటుంది. ఈ మధ్యలో కానీ కేవ్స్ దగ్గర కానీ ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమీ దొరకట్లేదండి. సో ఆ టూరిజం రెస్టారెంట్ దగ్గరే మీరు ఏమైనా కావాలి అంటే ఫుడ్, వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడ తీసేసుకోవాలి.
అండ్ టూరిజం రెస్టారెంట్లో కూడా ఇవాళ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అక్కడ మెనూ కార్డ్ ఇస్తారు, మనం ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు కుక్ చేసి పెడతారండి. ముందే కుక్ చేసి ఉన్నదాన్ని వేడి చేసి పెట్టడం అట్లా ఉండదు. పూరీ, సబ్జీ ఇట్లా ఏమన్నా చెప్తే సబ్జీతో సహా అప్పుడే కుక్ చేస్తారండి వాళ్ళు. అక్కడ గైడ్స్ అవైలబుల్గా ఉంటారు. ఇన్ కేస్ మీకు గైడ్ అవసరం లేదు అనుకుంటే, మనకి ప్రతి కేవ్ దగ్గర ఉంటుంది ఆ కేవ్లో ఏముంది అనేది. మనం అది జాగ్రత్తగా చదువుకొని ఆ కేవ్లో వెతుక్కోవాలండి. కొన్ని కొన్ని కేవ్స్లో అయితే బాగా వెతుక్కోవాలి. అక్కడ రాసిన దాన్ని బట్టి మనకు అక్కడ ఏముంది అనేది చూస్తే జాగ్రత్తగా తెలుస్తుంది. కొన్ని కొన్ని కేవ్స్లో పెయింటింగ్స్ ఏం లేవు, కానీ అది ఆదివాసీలు ఉన్న రాక్ షెల్టర్స్. ఈ కేవ్స్ అన్ని చూసిన తర్వాత మేము భోజ్పూర్ శివాలయంకి వెళ్ళామండి. ఆ భోజ్పూర్ శివాలయం కూడా చాలా పురాతనమైన గుడి. ఆ గుడిని 11వ శతాబ్దంలో భోజరాజ్ అనే ఆయన కట్టించారంట. ఆ గుడి మనకి గోపురం ఉండదండి, సగం ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఆ గుడి ఎందుకు ఇన్కంప్లీట్గా ఉంది అనడానికి చాలా స్టోరీస్ ఉన్నాయంటండి. కొంతమంది చెప్పడము ఆ రాజు ఆ గుడి అక్కడ వరకు కట్టించిన తర్వాత ఆ రాజు మారిపోయారు, వేరే డైనాసిటీస్ వచ్చినాయి, అంటే ముస్లిం డైనాసిటీస్ కొన్ని పరిపాలించినాయి కదా, ముస్లిం డైనాసిటీస్ వచ్చినాయి సో కట్టలేకపోయారు అప్పుడు అని కొంతమంది చెప్తున్నారు. కొన్ని స్టోరీస్ ప్రకారం ఏంటంటే ఆ రాజు 1 డేలో టెంపుల్ కట్టాలి అనుకున్నారు, బట్ 1 డేలో అంతవరకే అయింది సో మిగిలింది కట్టలేదు అని కొంతమంది చెప్తున్నారు. ఇట్లా రకరకాల స్టోరీస్ ఉన్నాయండి. అండ్ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే శివలింగము 18 ఫీట్ హైట్ ఉంది. మనకి అంత హైట్ ఉన్న శివలింగాలు చాలా తక్కువ ఉంటాయి. ఇండియాలో ఇది 1 ఆఫ్ ద లార్జెస్ట్ శివలింగా అని చెప్తున్నారండి. మేము ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక ఉదయగిరి కేవ్స్కి వెళ్ళామండి. ఉదయగిరి కేవ్స్ కూడా చాలా పురాతనమైన గుహలు. ఇక్కడ మనకి అదిగోండి ఆ
అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని రోడ్ క్రాస్ చేసి ఇటు సైడ్ కేవ్స్ ఉంటాయి. ఈ కేవ్స్ 4th-5th century 4-5 శతాబ్దాల టైంలో చంద్రగుప్త విక్రమాదిత్య రాజు పరిపాలించిన టైంలో చెక్కిన కేవ్స్ అంటండి. ఇక్కడ మొత్తం 20 కేవ్స్ ఉంటాయి, అందులో 18 వచ్చేసి హిందూ కేవ్స్. లార్డ్ శివ అండ్ లార్డ్ విష్ణుకి సంబంధించిన మూర్తులు ఉంటాయి, అండ్ మిగిలిన 2 జైనిజంకి సంబంధించిన కేవ్స్. అండ్ మనకి కేవ్స్ పైన వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ బుద్ధిస్ట్కి సంబంధించినవి కొన్ని ఆనవాలు దొరికినాయి అంట అప్పట్లో. అండ్ ఇందాక భీంబెట్కా కేవ్స్కి వెళ్ళినా కానీ ఈ కేవ్స్కి వెళ్ళినా కానీ ఎండ మాత్రం ఫుల్ ఉంటుందండి. మీరు ఎండలో వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని వెళ్ళాలి. సమ్మర్ సీజన్లో వెళ్తే మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర వాటర్ బాటిల్, కొన్ని కూల్ డ్రింక్స్ అండ్ కొంచెం చిన్న చిన్న ఫుడ్ ఐటమ్, మ్యాగీ, బేల్పూరి ఇట్లాంటివి దొరుకుతున్నాయి. మీరు పురాతనమైన కేవ్స్ వేటికైనా వెళ్ళండి. నేను ఎల్లోరా చూశాను, భీంబెట్కా, ఉదయగిరి కేవ్స్ 3 చూశాను. మూడిట్లో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అక్కడ దేవుళ్ళ విగ్రహాలన్నీ తలలు చెక్కేసి, సగం సగం చెక్కేసి, రూపురేఖలు లేకుండా అలా చాలా ఉంటాయండి. అవి కొంతమంది కొన్ని రాజులు పరిపాలించిన టైంలో వాళ్ళకి హిందూయిజం అంటే నచ్చక అట్లా చేశారంట. చాలా శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని కేవ్స్ అయితే. ఇక్కడ ఉన్న 20 కేవ్స్లో బాగా ఫేమస్ ఏంటంటే భూవరాహస్వామి కేవ్ ఒకటి ఉంది, ఇంకొకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఈ 2 ఈ 20 కేవ్స్లో కల్లా బాగా ఫేమస్ అండి. ఇక్కడ కూడా ప్రతి కేవ్ దగ్గర మనకి పలకల మీద చెక్ ఉన్నాయండి, అక్కడ ఏదేముడు ఉన్నారు, ఏమి ఉంది ఆ కేవ్లో అనేది. బట్ కొన్ని కేవ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఏంటంటే అందులో ఉన్న విగ్రహాలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి అని చెప్పి తీసేశారు. కొన్ని విగ్రహాలు అసలు పూర్తిగా పెకిలించి పడేశారంట. అలాగా సో కొన్ని కేవ్స్ ఖాళీగా ఉన్నాయి, కొన్ని కేవ్స్ విగ్రహాలు ఉన్నాయి కానీ అట్లా తలలు సగం చెక్కేసి, కళ్ళు ముక్కు చెక్కేసి అట్లా ఉన్నాయి. ఇది భూవరాహ స్వామి టెంపుల్ అండి. మనకి పురాణాల ప్రకారం విష్ణుమూర్తి భూదేవిని కాపాడుతారు కదా వరాహస్వామి రూపంలో వచ్చి, ఆ సన్నివేశాన్ని ఇక్కడ శిల్పాలుగా చెక్కారండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడ మే నెల అవ్వడం వల్ల ఫుల్ ఎండ్ ఉండి ఫొటోస్ వీడియోస్ బాగా రావట్లేదండి. సో నేను మ్యాక్సిమం తీయగలిగినంత వరకు తీసి మీకు చూపిస్తున్నాను.
ఈ కేవ్లో లోపల శివుడు ఉన్నారు, కానీ కేవ్ పైన మనకి క్షీరసాగర మథనంకి సంబంధించినది చెక్కుందండి. ఇక్కడ మనకి శివ పరివారం అంతా ఉందండి. ఇందులో ఉదయగిరి కేవ్స్ చూసిన తర్వాత మేము సాంచి స్థూపం చూడడానికి వెళ్ళామండి. సాంచి స్థూప మొత్తం బుద్ధిజంకి సంబంధించినవి ఉంటాయండి. అక్కడ కూడా మనకి పక్కన పలకల మీద చెక్కు ఉన్నాయండి. ఆ స్థూపం దగ్గర ఉన్న బొమ్మలు ఏ బొమ్మ దేనికి సంబంధించింది అనేది అక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ స్థూపాకి 4 సైడ్స్ మనకి ఇట్లా ఆర్చీ టైప్లో ఉన్నాయి. ఆర్చీల మీద మొత్తం బుద్ధిజంకి సంబంధించినవే చెక్కున్నాయి. అండ్ ఆ 4 సైడ్స్ 4 ఎంట్రన్స్లు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఎవ్రీ ఎంట్రన్స్ దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంటుంది. నేను వీడియోస్ తీయగలిగిన దగ్గర వీడియోస్ తీశాను, పిక్స్ తీయగలిగిన దగ్గర పిక్స్ తీసి అవి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుందండి. ఆ మ్యూజియంలో కూడా బుద్ధిస్ట్ కాలంకి సంబంధించినవి కొన్ని ఉంటాయంట. అండ్ ఇక్కడ సాంచి స్థూపాలో కొన్ని కొన్ని పాడైపోయినవి, శిథిలమైపోయినవి అట్లా తీసుకెళ్ళి మ్యూజియంలో భద్రపరిచారంట. బట్ ఆ మ్యూజియం ఎవ్రీ ఫ్రైడే హాలిడే ఉంటుందంటండి. మేము ట్రిప్ ఫ్రైడే వెళ్ళడం వల్ల మేము ఆ మ్యూజియం మిస్ అయిపోయాము. ఎవరైనా వెళ్తే మాత్రం డెఫినెట్గా ఆ మ్యూజియం కూడా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపించేది అది 2nd స్థూప అండి. ఇక్కడ కూడా ఆ కాలం నాటి గుళ్ళు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో మ్యూజిక్ లైట్ షో జరుగుతుందండి. 7:30కి ఒక షో ఉంటుంది, 7 o'clock ఒక షో ఉంటుంది, 7:30కి ఒక షో ఉంటుంది. 7 o'clock షో వచ్చేసి హిందీలో జరుగుతుంది. అండ్ 7:30 షో వచ్చేసి ఇంగ్లీష్లో జరుగుతుంది. ఆ షోకి పర్ హెడ్ టికెట్ వచ్చేసి 100 రూపీస్, ఫారినర్స్ అయితే 300 రూపీస్ అంటండి.
అండ్ ఈ సాంచి స్థూప దగ్గర మనకి బయట ఒక పార్క్ ఉంటుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయండి, ఉయ్యాల, జారబండ అలాంటివి కొన్ని ఉన్నాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు అట్లా కొంతసేపు ఆ పార్క్లో రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేయడానికి అట్లా బాగుంటుంది. అండ్ ఇక్కడ సాంచి స్థూప దగ్గర ర్యాబిట్స్, డక్స్, పావురాలు, వైట్ పావురాలు ఉన్నాయండి ఎక్కువ, అండ్ వైట్ రామచిలుకలు అట్లా కొన్ని ఉన్నాయండి లాస్ట్లో. అండ్ ఇక్కడ నుండి బయటికి రాగానే మాకు రెండు నెమళ్ళు కనిపించినాయండి, రెండు రెండు డైరెక్షన్లో వెళ్ళినాయి. మేము ఒకదాన్ని ఫాలో అయ్యి కొంచెం వీడియో తీయగలిగాము. ఇక్కడితో మా డే టూ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేము భోపాల్ వెళ్ళిపోయి నైట్ భోపాల్లో స్టే చేస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఈ ఏరియాకి విజిట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.